రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పథకం కాండ్రేగుల గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా మోక సూరిబాబు మాట్లాడుతూ పేదరికంలో పుట్టడం తప్పు కాదని, చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, చదువు మాత్రమే పేదరికాన్ని నిర్మూలిస్తుందని ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెబుతూ ఉంటారని గుర్తు చేశారు. అందరి భవిష్యత్ బాగుండాలని జగనన్న విద్యా కానుక అందించడం సంతోషంగా ఉందని, బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లడం ద్వారా జగన్మామకు గిఫ్ట్ ఇవ్వాలని స్కూల్ పిల్లలకు చెప్పారు. విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫామ్, 2 జతల సాక్సులు, బూట్లు, స్కూల్ బ్యాగ్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, 3 మాస్కులు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పేపకాయల వెంకటరమణ, రామ్మూర్తి, పేపకాయల వెంకట మహేశ్వరరావు, హై స్కూల్ కమిటీ చైర్మన్ అప్పనపల్లి విశ్వేశ్వరరావు, బోర్డు స్కూల్ పేపకాయల సతీష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక కానుకలను హైస్కూల్లో పిల్లలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు ఒక మామయ్యగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కానుకలు తీసుకుని పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు. ఎప్పుడూ లేవు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని పిల్లలు చదివిస్తున్న పరిస్థితుల్లో, ఎంతో ఆర్థికంగా బాధలు అనుకుస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాకు ఇలాంటి పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మాకు ఎంతో ఆనందమని తల్లిదండ్రులు పిల్లలు చెప్తుంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్యాము. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నందుకు మా జన్మ ధన్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన అనపర్తి శాసనసభ్యులు సూర్యన్ రెడ్డి గారు కూడా ఎక్కడ రాజీ పడకుండా అనేక సంక్షేమ పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయని అనునిత్యం సమీక్షలు చేస్తూ, మరి అహోరాత్రులు కష్టపడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో శ్రమిస్తున్నటువంటి మన ప్రియతమ శాసనసభ్యులకు ఈ సందర్భంగా ప్రజల తరఫున, పార్టీ తరఫున, అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి గారికి మరిన్ని సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలకు ఆకాంక్ష. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా నిత్యం ఆయన ప్రజల్లో ఉంటూ ఆయనే మాకు ఎమ్మెల్యేగా ఉండాలని ప్రజలు ఎంతో ఆనందంగా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.